రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలోని వివిధ బెటాలియన్లలో జరుగుతున్న ఆందోళనలు పోలీసు శాఖ సీరియస్గా తీసుకుంది. సెలవుల విషయంలో ఇదివరకు ఉన్న పద్ధతిని అమలు చేస్తామని ప్రకటించినా నిరసనలు ఆగపోవడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు ఉద్యోగంలో ఉన్ని ధర్నాలు ఆందోళనలు ప్రేరేపిస్తున్న వారిని పోలీసు శాఖ గుర్తించిందని అన్నారు. తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతున్నారంటూ 39 మందికి గుర్తించి వారికి సస్పెండ్ చేసింది. వారిలో కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. పోలీసు యూనిఫామ్ క్రమశిక్షణలకు మారుపేరని, యూనిఫామ్ సర్వీసులో ఉండి కూడా నిరసనలకు దిగడం సరికాదని డీజీపీ జితేందర్ అన్నారు. టీజీఎస్పీ నిధుల కోసం దశాబ్దాల నుంచి అమల్లో ఉన్నాయని కూడా వెల్లడించారు. పోలీసు నియామక సమయంలోనే కానిస్టేబుల్ను సివిల్ ఏఆర్ స్పెషల్ పోలీసుగా ఎంపిక చేస్తారని వివరించారు. యూనిఫామ్ సర్వీస్ సిబ్బంది ఆందోళన నిర్వహించడం తీవ్రమైన విషయమని, టీజీఎస్పీ సిబ్బంది సమస్యలు పోలీసు శాఖ సానుభూతితో పరిశీలిస్తుందని డీజీపీ వివరించారు. ఇక ఆందోళనకు దిగితే కఠిన చర్యలు ఉంటాయని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. రాష్ట్రంలోని వివిధ బెటాలియన్లలో జరుగుతున్న ఆందోళనలు పోలీసు శాఖ సీరియస్గా తీసుకుంది. సెలవుల విషయంలో ఇదివరకు ఉన్న పద్ధతిని అమలు చేస్తామని ప్రకటించినా నిరసనలు ఆగకపోవడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు ఉద్యోగంలో ఉండి ధర్నాలు ఆందోళనలు ప్రేరేపిస్తున్న వారిని పోలీసు శాఖ గుర్తించింది. తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతున్నారంటూ 39 మందిని గుర్తించి సస్పెండ్ చేసింది. వారిలో కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. ఇక పోలీసు యూనిఫామ్ క్రమశిక్షణకు మారుపేరని, యూనిఫామ్ సర్వీసులో ఉండి నిరసనలకు దిగడం సరికాదని డీజీపీ జితేందర్ అన్నారు. టీజీఎస్పీ విధులు కొన్ని దశాబ్దాల నుంచి అమల్లో ఉన్నాయని కూడా వివరించారు. ఇక పోలీసు నియామక సమయంలోనే కానిస్టేబుల్ను సివిల్ ఏఆర్ స్పెషల్ పోలీసుగా ఎంపిక చేస్తారని వివరించారు. ఇక యూనిఫామ్ సర్వీస్ సిబ్బంది ఆందోళనకు నిర్వహించడం తీవ్రమైన విషయమని, టీజీఎస్పీ సిబ్బంది సమస్యలు పోలీసు శాఖ సానుభూతితో పరిశీలిస్తుందని డీజీపీ వివరించారు. ఆందోళనకు దిగితే కఠిన చర్యలు ఉంటాయని డీజీపీ జితేందర్ హెచ్చరించారు. రైట్, రాష్ట్రంలోని వివిధ బెటాలియన్లలో జరుగుతున్న ఆందోళనలు పోలీసు శాఖ సీరియస్గా తీసుకుంది. సెలవుల విషయంలో ఇదివరకు ఉన్న పద్ధతిని అమలు చేస్తామని ప్రకటించిన నిరసనలు ఆగకపోవడంతో ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పోలీసు ఉద్యోగంలో ఉండి ధర్నాలు ఆందోళనలు ప్రేరేపిస్తున్న వారిని పోలీసు శాఖ గుర్తించింది. తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడుతున్నారంటూ 39 మందిని గుర్తించి సస్పెండ్ చేసింది పోలీసు శాఖ. ఇక వారిలో కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. పోలీస్ యూనిఫామ్ క్రమశిక్షణలకు మారుపేరని, యూనిఫామ్ సర్వీసులో ఉండి నిరసనలకు దిగడం సరికాదని డీజీపీ జితేందర్ అన్నారు. టీజీఎస్పీ విధులు కొన్ని దశాబ్దాల నుంచి అమల్లో ఉన్నాయని తెలిపారు. ఇక పోలీసు నియామక సమయంలోనే కానిస్టేబుల్ను సివిల్ ఏఆర్ స్పెషల్ పోలీసుగా ఎంపిక చేస్తారని వివరించారు. యూనిఫామ్ సర్వీస్ సిబ్బంది ఆందోళనలు నిర్వహించడం తీవ్రమైన విషయమని, టీజీఎస్పీ సిబ్బంది సమస్యలు పోలీసు శాఖ సానుభూతితో పరిశీలిస్తుందని డీజీపీ వివరించారు. ఇక అదే సమయంలో ఆందోళనకు దిగితే కఠిన చర్యలు ఉంటాయని డీజీపీ జితేందర్ హెచ్చరించారు.